హాయ్ అండి, నేను మీ జగదీశ్వరిని. వెల్కమ్ టు మామ్స్ వరల్డ్. ఏంటండి షాపింగ్ వీడియో అని ఇది చూపిస్తుంది ఏంటా అని అనుకుంటున్నారా? నిన్న వీడియోలో ఈ క్లిప్ మిస్ అయిందండి. మా పిల్లలేమో గాలి చేస్తున్నారు, ఆ వీడియోలో పెట్టలేదేంటి, మా క్లిప్ మేము చేస్తుంది, మా చేతులతో మేము చేస్తున్నాం కదా కుండలు అనేసి అని అన్నారు. ఎగ్జిబిషన్లో మాత్రం ఇలాంటిది పెట్టారండి, చాలా బాగా నచ్చింది మాకు కూడా. సరే పిల్లలకు కూడా అన్నీ తెలుస్తాయి కదా, మట్టితో ఎలా చేస్తున్నారా ఏంటా అని. ఇవాళ రేపు పిల్లలకి అసలు ఏం తెలియట్లేదు కదండి, అసలు మట్టి విలువ అంటే ఏంటిది అనేసానని. అసలు మట్టి ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు, అలా ఉంటున్నాయి రోడ్లు కూడా అన్నీ కూడా నీట్గా. అందుకనే సరే ఒకసారి చేసి చూస్తే తెలుస్తుంది కదా వాళ్ళకి అని చెప్పని చేస్తున్నారండి. చూడండి మా అమ్మ అయితే ఎంత చక్కగా చేస్తుందో. అసలు నాకు చాలా ఎంకరేజ్మెంట్ చేశారు వాళ్ళు కూడా, చాలా బాగా చేశారు. పాట్ అయితే చేసుకుంటున్నారండి, చిన్న పాట్ చాలా నీట్గా చేసింది. తను హెల్ప్ చేస్తున్నారండి అక్కడ చేసేవాళ్ళు. చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. ఇంకెవరి కుండలు అయితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారండి. ఇవైతే పేర్లు రాసి ఆరిన తర్వాత వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పంటారు, అమౌంట్ కట్టించేసుకుంటారు ముందుగానే. మా ముగ్గురు పిల్లలు అయితే కూర్చున్నారండి, మా అమ్మాయి కూడా చేస్తానని చెప్పి ఇంకా కూర్చుండిపోయింది. ప్రైస్ అయితే పర్ చైల్డ్ 50 రూపీస్ అండి. ఫస్ట్ దాకా బాగానే చేసిందండి మొత్తము, లాస్ట్లో వచ్చేపాటికి ఫోర్స్ ఎక్కువ పెట్టేసింది. అమ్మాయికి తొందర ఎక్కువ, తొందరగా అయిపోవాలని చెప్పని. తను చూపిస్తున్నారు కూడా, అయినా సరే ఇది ఇట్లా చేసేసింది. సరే గుర్తుగా ఉంటుంది కదా వాళ్ళకని చెప్పేసారని. మేము కూడా మా చేతులతో చేసామని వాళ్ళ హ్యాపీనెస్సే వేరండి. ఇంకా అందుకని సర్లే అని చెప్పని చేపిస్తాము. చూడండి ఎలా ప్రెస్ చేసేసిందో. తను సరి చేశాడు, అయినా సరే మళ్ళీ ప్రెస్ చేసేసింది లాస్ట్లో. ఇంకా అలాగే తీసుకొచ్చేసాను, లాస్ట్లో చూపిస్తాను చూడండి మా అమ్మాయిది పాట్ ఎలా ఉందో. ఇంకా అలా చేసేసిన తర్వాత మా అబ్బాయి కూడా కూర్చున్నాడండి. మా అబ్బాయి అయితే బౌల్ లాగా చేయించుకున్నాడు. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్సే కదండి మనకు కావాల్సింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలైతే అసలు అలా చేపిస్తున్నామని చెప్పాను. ఎక్కడా చూడలేదండి ఇలాగా చేయడము. ఇంకా సర్లే అని చెప్పి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు చూపిస్తున్నారని చెప్పని చేపించాము. మీరు కూడా దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి పిల్లలకి ఇలాగా ఎక్స్పీరియన్స్ చూపించండి, వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళకు కూడా. అది మీకు చూస్తేనే తెలుస్తుంది వాళ్ళ హ్యాపీనెస్ అనేది. ఆయన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పని. పిల్లలు కూడా చక్కగా చేసుకుంటున్నారు, నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా అయిపోయిందండి, ఇంకా ఎవరి పేరు వాళ్ళ పేరు రాసేసి ఇంకా పాట్లు అక్కడ పెట్టేస్తున్నారు. ఇంకా మొత్తం అంతా తిరిగేసి స్టార్టింగ్లోనే ఉందండి, తిరిగేసి ఇంకా తీసుకొని వెళ్ళిపోతున్నాము. అదైతే తెచ్చుకున్నాను మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇంకా నేను కొనుక్కునే అయితే ఎగ్జిబిషన్లో ఇవ్వండి, చాలా బాగా ఉన్నాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కొనుక్కుందామండి మట్టి కుండ. మొత్తానికి ఇప్పుడు కుదిరింది, హైదరాబాద్లో తీసుకోవాలని ఉంది. ఇంకా అక్కడ తీసుకున్నాను ఇంకా ఎగ్జిబిషన్లో. స్ట్రాంగ్గా ఉంది, చాలా మందంగా కూడా ఉందండి పాట్ అనేది. లోతు కూడా చాలా ఉంది, నలుగురికి వండుకొచ్చి చక్కగా మూతతో సహా ఇచ్చాడండి. చాలా బాగుంది, చికెన్ కర్రీ కానీ ఏదైనా ఇగురు పులుసులు కానీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో కుండలో వండే రుచులే వేరు కదండి, ఇదివరకు పూర్వకాలంలో వండేవాళ్ళు చాలా రుచులుగా ఉంటాయి. అందుకే నేను కూడా ఒకటి తెచ్చుకున్నాను. ఇదేంటా అనుకుంటున్నారా, తీసి చూపిస్తున్నాను చూడండి. నాకు ఇవైతే చాలా బాగా నచ్చినాయి, చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. ఎంత బాగున్నాయో జాడీలు అయితే. మా ఇంట్లో జాడీలు అయితే లేవండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అట్లాగా చూసేదాన్ని జాడీలు. సరే తీసుకుందామని మా అబ్బాయి ఏమో లోతు చూపించు మమ్మీ అని అంటున్నాడు. పచ్చళ్ళు వేసుకోవడానికి చాలా బాగుంటుందండి, డైనింగ్ టేబుల్ ఉన్నారు అని పెట్టుకుంటే. నాకు చాలా బాగా నచ్చినాయి, చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా వచ్చినాయండి ఇవి. మా సిస్టర్స్ నేను తీసుకున్నాము, నేను నాకు చాలా బాగా నచ్చి ఇంకా తీసుకున్నామండి. మా వారైతే వద్దన్నారు కానీ నేనే ఇంకా తీసుకుందామని అంటే సరే తీసుకో అన్నారు.
చేయి జారిపోయిద్ది, వద్దు హడావిడిగా ఉంటుంది అని అన్నారు. కానీ తీసుకున్నాను నేను. మన స్టీల్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాను కదా, చెప్పాను కదండి, బ్లాగ్ పెట్టాను కదా, చూడండి, వాళ్ళు ఉంటే చూడండి. ఆ ఫ్యాక్టరీలో అనేది గ్లాస్ జార్ అనేది చాలా బాగా నచ్చిందండి నాకు. ఇది మెజరింగ్ కప్ అండి. ఇప్పుడు ఏదైనా కొలతల్లో వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి కదండి, అందుకనే తీసుకున్నాను నేను. మీకు వీడియోలు అనేది కనిపించట్లేదు కానీ సైడ్ అనేది మెజరింగ్ ఉందండి. ఇది నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఇంకోటి ఏమో, నేను ఇది చెప్పాను కదండి ముందు వీడియోస్లో, నాకు స్పూన్స్ అంటే చాలా ఇష్టము, పిల్లలకి తీసుకుంటాను వెరైటీ వెరైటీ అని. ఇంకా అలాగే తీసుకున్నానండి. ఇవి పింగాణివి, నాకు చాలా బాగా నచ్చినాయి. సూప్ స్పూన్స్ అండి ఇవి. సరే, పిల్లలకని రెండు తీసుకున్నాను, దేనికైనా పనికొస్తాయని చెప్పాను. ఇంకేమో ఈ బౌల్ తీసుకున్నానండి. ఇది అనేది కేక్కి ఎక్కువ యూజ్ అవుతుందండి, కలుపుకోవడానికి చాలా లోతుగా ఉంది. వేయడానికి కూడా ముందు ఇట్లాగా ఇచ్చాడు, చూపిస్తున్నాను కదా, అందుకనే సర్లే బాగుందని చాలా తక్కువలోనే వచ్చిందండి ఇది. సర్లే తీసుకున్నాను. ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా చాలా బా ఫ్రీగా ఉంది, లోతు కూడా చాలా ఉంది. కలపడానికి ఏదైనా కడుక్కోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది, దీని బియ్యమై అని కానీ అని తీసుకున్నానండి. ఇంకా అలాగే పిల్లలు ఎగ్జిబిషన్లో ఫస్ట్లో చూశారు కదండి, పాట్స్ చేయడం చూశారు కదండి, ఆ పాట్సేనండి. ఇంకా ఆటిన తర్వాత ఇంటికి తెచ్చేసుకున్నాం. పేర్లతో అయితే ఇలా రాసున్నాయి, యూజ్ చేయడానికి అయితే పనికిరాదు కానీ షోగా అయితే పెట్టచ్చండి. మా అమ్మాయిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మా అమ్మాయి అయితే ఇలా పాట్ చేసేసిందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.